मास महाराजा रवितेज नटिंचना ताजा चित्रम क्रैक ई चित्रम द्वारा पावरफुल पोलीस आफीसर गा प्रेक्षकुल मुंदुकु वच्चेस्तुन्नारु रवितेज क्रैक अंटू तन रेंज एंटो चूपिंचारु आ रेंज एला उंडबोतोंदो ट्रैलर द्वारा इप्पटिके चूपिंचारु रवितेज अभिमानुलतो पाटु सिनी प्रेक्षकुलु एप्पुडेप्पुडा अनि एदुरु चूस्तुन्न क्रैक सिनेमा संक्रांति कानुकगा ई शनिवारं अभिमानुल मुंदुकु वस्तुंदि मरि रवितेज क्रैक एला उंदो प्रिव्यू द्वारा तेलुसुकुंदां रवितेज की डांस सीन बलपू लांटी हिट्स इच्चिन गोपीचंद मल्लेनी डायरेक्शन लो क्रैक सिनेमा तेरकेक्किंदी ई सिनेमा तो वारिद्दरी कांबिनेशन लो हैट्रिक कायमनी इद्दरू फिक्स अयिपोयारु मरी वारी अंचनालु निजमय्याया अनेदी चूसिनट्लयिते विक्रमार्कुडलो पोलीस आफीसर गा नटिंची मेप्पिंचिन रवितेज ई सिनेमालो मरोसारी पवर्फुल पोलीस आफीसर पात्रलो नटिंचारु ఇక కథ ఒంగోలు నేపథ్యంలో సాగుతుందని ముందే క్లారిటీ ఇచ్చారు ఒంగోలులో జరిగే అరాచకాలని సిన్సర్ పోలీస్ ఆఫీసర్ ఎలా అరికట్టారు ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి మధ్యలో శృతి హాసన్ పాత్ర ఏంటి అనేది ప్రధానంగా సాగుతుంది కథ పరంగా రొటీన్ గా కనిపిస్తున్న కథనం విభిన్నంగా సాగుతుంది ముఖ్యంగా రవితేజ తనలోని భిన్నమైన నటనని బయటకు తీసుకువచ్చారు దానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు తోడవడంతో థియేటర్లో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పవచ్చు పోలీస్ ఆఫీసర్గా రవితేజ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు శంకర్ పోతరాజు వీరశంకర్ అంటూ మాస్ మహారాజ్ చెబుతుంటే వేరే లెవెల్ అనిపించేలా ఉంది షూర్ షాట్ నో డౌట్ పుచ్చ పేలిపోద్ది ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవ రంధ్రలో సీసం పోస్తా నా కొడక కాసేపాగితే నా మూడ్ ఎలాగుంటాదో ఏది కట్ చేస్తానో నాకు కూడా తెలీదు చిన్న బ్రేక్ ఇచ్చా ఈ గ్యాప్లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసుకో అంటూ సాగే మాస్ డైలాగ్స్ రవితేజ అభిమానులను ఉర్రూత లోగించడం ఖాయం ఊర మాస్ అనిపించే రేంజ్లో చిత్రం ఉందని చెప్పొచ్చు రవితేజ మెస్మరైజింగ్ మాస్ అపీరెన్స్తో సినిమాని నిలబెట్టాడు రవితేజ పవర్ఫుల్ యాటిట్యూడ్కి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గూజ్ బంప్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు ముగ్గురు విలన్స్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా రఫాడించాడు అంటూ ట్రైలర్లో చెప్పినట్టే ఒంగోలు మాస్ పోలీస్గా రవితేజ గెటప్ అండ్ డైలాగ్స్ ఓ రేంజ్లో మెప్పించాయి ఇక సముద్రఖని వరలక్ష్మి విలనిజం కూడా ఆకట్టుకోగా శృతి హాసన్ రవితేజల జోడీ మెప్పించింది వరుసగా ఫ్లాప్స్లో ఉన్న రవితేజకి సెన్సేషనల్ కంబ్యాక్ మూవీ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు డైరెక్టర్ గోపీచంద్ మల్లేని రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో సినిమా రవితేజకి మరో హిట్ అందించినట్టే తమన్ సంగీతం జీకే విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాని మరో లెవెల్లో నిలబెట్టేలా ఉన్నాయి శృతి హాసన్ సముద్రఖని వరలక్ష్మి శరత్ కుమార్ దేవీ ప్రసాద్ చిరక్ జానీ మౌర్యాని సుధాకర్ కొమాకుల వంశీ చాగంటి వంటి వారికి చెప్పుకోదగ్గ పాత్రలే దక్కాయి ముఖ్యంగా ముందే చెప్పినట్టు సముద్రఖని వరలక్ష్మి శరత్ కుమార్ల నటన రవితేజ హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసేలా ఉంది రవితేజ తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయారు ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపన గోపీచంద్ టేకింగ్లో కనిపించింది స్వతహాగా ఒంగోలుకి చెందిన వాడైన గోపీచంద్ మల్లేని ఒంగోలు బ్యాక్డ్రాప్లో కథని బాగా రాసుకున్నారు దానిని తెరపై కూడా అంతే బాగా చూపించారు అక్కడక్కడ కొన్ని సీన్లు తప్పితే సినిమా ఆకట్టుకునేలా సాగుతుంది ఇక తమన్ సంగీతం సినిమాకి ప్లస్ అయింది సినిమా విడుదలకు ముందే పాటలు జనాల్లోకి వెళ్లడం కలిసి వచ్చాయి సముద్రఖనితో రవితేజ చెప్పే డైలాగ్ మాస్ మహారాజా ఫ్యాన్స్తో ఈలలు వేయించడం ఖాయమే ఒక హిట్ కొట్టాలనే కసితో ఉన్న డైరెక్టర్ సినిమా ఎలా చేస్తాడో గోపీచంద్ మలినేని ప్రతి షాట్కి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది అలాగే ఇతర సాంకేతిక నిపుణులు కూడా సినిమాలో కీలకముగా నిలిచారు ఓ చక్కని పవర్ఫుల్ కథ అందుకు తగ్గ నటులు దానిని ఉన్నంతగా నిలబెట్టే సాంకేతిక నిపుణులు ఉండటం సినిమాకి కలిసి వచ్చింది మొత్తం మీద గోపీచంద్ మలినేని రవితేజ కోరుకున్న హిట్ ఈ సినిమా అందివ్వడం ఖాయమని చెప్పవచ్చు ఈ సినిమా క్రాక్కి నేను అడగగానే వాయిస్ ఓవర్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మాస్ మహారాజ్ రవితేజ గారితో నా థర్డ్ ఫిలిం ఆఫ్టర్ డాన్ సీను బలుపు క్రాక్ డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది ఒక మంచి కథకి ఒక మంచి ఆర్టిస్టు ఒక మంచి టెక్నీషియన్స్ ఒక మంచి ప్రొడ్యూసరు అన్నీ కుదిరితే ఆ సినిమా క్రాక్ నిజంగా అందరికీ సంక్రాంతి పండుగ ముందు 9వ తేదీ నుంచి రాబోతుంది మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ అలానే అందరికీ నిజంగా
కోవిడ్ తర్వాత సాయిధరం తేజ్ సినిమాతోటి సోలో బతుకుతోటి థియేటర్లకు జనం రావడంతో అందరిలో సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపిరి అందరూ ఒక్కసారి గుండెల మీద చేసుకొని మన సినిమాకి ఆడియన్స్ వస్తారు మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షక దేవులు ఆదరిస్తారు అని ప్రూవ్ చేశారు సో ఈ సినిమాను కూడా మీరు పెద్ద ఎత్తున ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నా టెక్నీషియన్స్ అందరి గురించి నేను అందరూ మా బ్రదర్ డిఓపి విష్ణు అలానే నా ఎడిటర్ నవీన్ నూలి అలానే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ సాయి మాధవ్ బుర్రా గారు అందరిని మా టీం వివేక్ అందరూ లిరిక్ రైటర్స్ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తా అందరూ కూడా వెన్నంటి ఇది మన సినిమా అని చేశారు ఓజే అంటూ మా బావ ఒంగోలు జాతర్ని ఇరగదీశాడు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడు ఈ సినిమాకి అలానే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్గా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు తమన్ నా జర్నీ ఒక బావ అంటే ఒక పర్సనల్ జర్నీ అది అండ్ అందరినీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మామూలుగా సినిమా చేసినప్పుడు అంటే ప్రొడ్యూసర్కి హిట్ కావాలి హీరో హిట్ కావాలి డైరెక్టర్ హిట్ కావాలి అని అనిపిస్తుంటుంది కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి హిట్ కావాలి అని అనిపిస్తుంది థియేటర్స్కి రండి ప్రేక్షకులను థియేటర్స్కి రమ్మని అడుగుతున్నాం చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏంబీలో ఇప్పుడు చూస్తున్నాం ఒక్కొక్క సీటు వదిలి ఎలా అయితే చేస్తున్నారో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ థియేటర్కి రండి పెద్ద హిట్ మీకోసం రెడీగా ఉంది మీరే ఆ హిట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆ ఒక్క డైలాగ్ చాలండి నేను ఇందాక డైరెక్టర్ గారితో అన్నాను ఆ ఒంగోలు నడి రోడ్డులో అన్న ఒక్క డైలాగు ఆ కసి ఏంటో చూపిస్తుంది ఈ సినిమా స్టామినా ఏంటో చూపిస్తుంది ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ రాసే అవకాశం నాకు ఇచ్చారు మూడు పాటలు రిలీజ్ చేశారు నా పాట ఎప్పుడెప్పుడు అని నేను కూడా మీతో పాటే వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా నిజంగా పండక్కి మీరు అన్నట్టుగా అల్లుడు కాదు మొగుడు వచ్చాడు మొగుడితో పాటు రంకు మొగుడు కూడా దిగుతారు ఈ సినిమాలో చూడండి ఈ సినిమా గట్టిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా మీ అందరు కూడా విష్ చేయండి సినిమాలో సినిమా థియేటర్లకు వచ్చి చూడండి ఈ సినిమా నిజంగా ఇండస్ట్రీకి చాలా అవసరం ఇప్పుడు మీరందరూ తోడుపడతారని కోరుకుంటున్నాను ఈ సినిమా నిజానికి ముందు సంవత్సరం సమ్మర్లో రిలీజ్ అవ్వాలి మధ్యలో కరోనా వచ్చింది ఈ కరోనా కష్టకాలంలో మమ్మల్ని ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అలాగే లైట్ మ్యాన్స్ ప్రొడక్షన్ పీపుల్ డ్రైవర్స్ వీళ్ళంతా కూడా సినిమాకి పనిచేసిన అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు కరోనా కష్టకాలంలో మమ్మల్ని సపోర్ట్ చేశారు వారందరికీ ఈ క్రాక్ టీజర్ సారీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మర్చిపోకూడదు ఏది కూడా వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకో కొత్త సినిమా అందరం కలిసి చేయాలని మన మీ అందరితో పాటు మేము కూడా ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ